చేయడానికి ఇప్పుడు ముస్లింల ఓట్లు వేయించుకొని ఎంఐఎం తో స్నేహితం చేసి ఆయన ఏదో గెలుస్తా అనుకుంటుండు. గెలిచినాక పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీతో నరేంద్ర మోదీతో ఒప్పందంతో ముందుకు పోవడానికే ముందస్తు ఎన్నికలు, మైనారిటీలను మోసం చేయడానికే ముందస్తు ఎన్నికలు. దయచేసి ఈ విషయం ఇంటింటికి పోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఆంధ్ర రాయలసీమ వాళ్ళ విషయంలో ఎంత అడ్డగోలుగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతుండో గుర్తు చేయాలి. పోయిన ఎన్నికల్లో అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు బాగో అన్నాడు, ఆంధ్ర బాగో అన్నాడు. మరి ఆ తర్వాత మధ్యలో కొంత ఏదేదో మాట్లాడి మళ్ళా నిన్న మొన్నట్టు ఆంధ్ర వాళ్ళ మీద, ఆంధ్ర రాయలసీమ నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ మీద ఏ పదజాలం వాడుతుండో, ఎంత అవమానకరం మాట్లాడుతుండో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, మొన్న నిజామాబాద్ సభలో కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద వ్యక్తిగతంగా ఎంత అవమానకరంగా, ఎంత పిచ్చి పిచ్చిగా దూషిస్తూ మాట్లాడిండో మీ అందరినీ, మీ అందరు గమనించుండొచ్చు. ఎస్ బరాబర్ మే బోలా హూ మే బోల్తే రహూంగా, ఏ దోకే బాజ్ హై, ఏ బట్టే బాజ్ హై, కిస్కో బోల్తే హైదరాబాద్ మే బట్టే బాజ్, జో ఝూట్ బోల్తా హై, జో చీట్ కర్తా హై, జో బాత్ బోల్కే ఉస్కే పర్ ఖడా నహీ హోతా హై, బరాబర్ కేసీఆర్ దోకే బాజ్ హై, బట్టే బాజ్ హై. మే ఉస్కో కుచ్ ఔర్ ప్రూఫ్ భీ దేతా హూ. నిన్న మాట్లాడతాడు ఎక్కడనో, నిన్న మాట్లాడతాడు ఎక్కడనో ఈ నట, ఈ అబద్ధాల కోరు ఈ మోసగాడు చావు నోట్లో తలకాయ పెట్టి బయటకు వచ్చినట. పూరా జూట్ హే ఖమ్మమ్మే దో తీన్ దిన్ ఫాస్టింగ్ కర్నే కే బాద్ ఓ కాంపౌండర్ కే హాత్ సే ఖీంచ్ కే చూసి పీ లియా ఉనే खींच के, उसके बाद उस्मान यूनिवर्सिटी वाले उनके शव यात्रा निकाले तो फिर वापस सो गया. फिर पब्लिसिटी के लिए लोकायुक्त में केस डाल के निम्स में उनको ट्रांसफर कर दिया. ये वीडियो पर మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.